ఒక ఊర్లో శారద అనామిక అనే అత్తకోడలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరివి వేరే వేరే ఇళ్ళు, వేరు వేరు కాపురాలు. కాకపోతే ఇద్దరూ పాల వ్యాపారమే చేస్తూ ఉంటారు. అనామిక తెల్లారకముందే లేచి ఆవుకి పచ్చని గడ్డి వేసి పాలు పితికి వాటిని అలాగే ఏమీ కలపకుండా నిజాయితీగా ఆ పాలని అమ్ముతూ ఉండేది. పాలమ్మా పాలు, స్వచ్ఛమైన అచ్చమైన ఆవు పాలు, లీటర్కి 50 రూపాయలు, పాలమ్మా పాలు అంటూ తన టూ వీలర్ బండి మీద పాలు ఊరంతా తిరిగి అమ్ముతూ ఉండేది. దాంతో ఊరందరూ అనామిక దగ్గరే పాలు పోయించుకునేవాళ్ళు. ఇక అత్తగారు శారద కొంచెం బద్దకస్తురాలు, పొద్దున్నే లేచేది కాదు. దాంతో హడావిడిగా ఆవుకి పచ్చగడ్డి వేయకుండానే పాలు బితికేస్తూ ఉండేది. వాటిని తీసుకుని అమ్మటానికి శారద కూడా తన టూ వీలర్ బండి వేసుకుని ఊర్లోకి వెళ్లేది. ఆ ఊరి వాళ్ళు అంతకు ముందే వెళ్లిన కోడలు అనామిక దగ్గర పాలు తీసుకునేవాళ్ళు. దాంతో ఎవ్వరూ అత్తగారు శారద దగ్గర పాల్గొనేవాళ్ళు కాదు. వాటిని తీసుకుని తిరిగి ఇంటికొచ్చేసేది శారద. ఇలా రోజూ ఆలస్యంగా పాలు పితకటం, వాటిని అమ్మకుండా అలాగే ఇంటికి తీసుకురావడం చేస్తూ ఉంటుంది. రోజూ తన పాలు ఇలా వెనక్కి తీసుకురావటానికి కారణం తన కోడలు అనామికానే అనుకుని శారద తనలో తాను ఇలా అనుకుంటుంది. దీనికి అంతటి కారణం కోడలు అనామిక. కోడలను అందరి చేత తిట్టి పెంచాలి, అప్పుడే నాకు మంచి పేరు వస్తుంది, అందరూ నా పాలే కొంటారు అని ఆలోచన చేస్తుంది అత్తగారు శారద. ఈ విషయం తెలియని అనామిక రోజూలాగానే ఆ రోజు కూడా పొద్దున్నే లేచి ఆవుకి పచ్చని గడ్డి వేసి పాలు పితికి డబ్బాలు పోస్తుంది. ఇదంతా అత్తగారు శారద దొంగలాగా గోడచాటును నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక పాలు పితికాక అనామిక తన రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కొద్ది దూరంలో ఉన్న బావి దగ్గరకు వెళ్తుంది. అలా అనామిక వెళ్ళగానే అత్తగారు శారద ఆ గోడ దగ్గర్నుంచి పాల డబ్బా దగ్గరికొస్తుంది. మూత తీసి అందులో ఒక బొద్దింకని వేస్తుంది. తిరిగి ఏమీ తెలియనట్టుగా శారద అక్కడికి అనామిక తిరిగొచ్చేలోపు వెళ్ళిపోతుంది. కోడలా, ఈరోజు నుండి నువ్వు పాలు ఎలా అమ్ముతావో నేను కూడా చూస్తాను అంటూనే కోడలు అనామికని గమనిస్తూ ఉంటుంది. పాలల్లో బొద్దింక ఉంది అనే విషయం తెలియక కోడలు అనామిక ఎప్పటిలాగానే ఆ పాల డబ్బాని తీసుకుని తన బండి కట్టుకుని ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటుంది. పాలమ్మా పాలు, పాలమ్మాయినొచ్చాను తల్లి, పాలు తీసుకోండి అంటూ అనామిక అమ్ముతూ వచ్చిన వాళ్ళకి పాలు పోసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అత్తగారు శారద కూడా ఇదంతా తన బండి మీద తిరుగుతూ చాటుచాటుగా కోడలు అనామికాని గమనిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు గయ్యాలి కల్పన ఇల్లొచ్చేది. ఎప్పటి వరకు ఎవరి పాలల్లో పురుగు వచ్చినట్టుగా గోల్ చేయలేదు. అంటే ఇంకా ఆ పాలల్లో నేను కలిపిన బొద్దింక ఎవరికి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ఆ గయ్యాలి కల్పనకి వెళ్ళాలి. ఆమె చేతిలో ఉంటదే నా కోడలకి. పాప అనామిక అని దలుచుకుంటుంటే నాకు నవ్వు ఆగట్లేదు అంటూ నవ్వుతూ ఉంటుంది అత్తగారు శారద. కోడలు అనామిక గయ్యాలి కల్పనకి పాలు పోస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాలల్లో అత్తగారు శారద వేసిన చనిపోయిన బొద్దింక వస్తుంది. అది చూశాక ఆ గయ్యాలి కల్పన పెద్ద గోల చేస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు మంచిదానివని నమ్మి ఎంతకాలం నీ దగ్గర పాలు పోయించుకుంటుంటే నువ్వు చేస్తున్న పని ఇదేనా అనామిక? పాలల్లో బొద్దింకలేసి అమ్ముతున్నావా? నీ పాలొద్దమ్మాయి, ఏమొద్దు. రేపటి నుండి నువ్వు మాకు పాలు పోయొద్దు, ఏమీ పోయొద్దు అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయటకొస్తారు. కల్పనలా అరుస్తూనే ఉంటుంది. పాలల్లో చనిపోయిన బొద్దింక ఎలా వచ్చిందో అనామికకి అర్థం కావటం లేదు. ఇదంతా కోడలు అనామికకి అయోమయంగా ఉంటుంది. ఇక జరుగుతుందంతా దూరం నుంచి చూస్తూ శారద నవ్వుతూ ఉంటుంది. ఇక ఇదే సరైన సమయం అనుకుని అత్తగారు శారద అలమ్మటం మొదలు పెడుతూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. పాలమ్మా పాలు, స్వచ్ఛమైన పాలు పోస్తాను, మా దగ్గర కల్తీ లేని పాలు లభిస్తాయి అని అరుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది శారద. అది చూసిన అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కల్పన శారద దగ్గర పాల్గొంటుంది. శారద సంతోషపడుతుంది. అలా కొద్ది రోజులుగా అనామిక పాలల్లో బొద్దింక రావటంతో అనామిక దగ్గర పాలు ఎవ్వరూ కొనేవాళ్లు కాదు. దీంతో అనామిక బాధపడుతూ ఉంటుంది. అందరూ శారద దగ్గర పాలు తీసుకోవడం మొదలు పెడతారు. రోజురోజుకి శారద దగ్గర పాలు తీసుకునే వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో శారదలో అత్యాస మొదలవుతుంది. దాంతో పాలల్లో నీళ్లు ఎక్కువగా కలిపేది శారద. రోజురోజుకి డబ్బులు ఎక్కువగా రావటం మొదలవుతాయి. ఆ డబ్బులు లెక్క పెడుతూ శారద దంపతులు ఇలా అనుకుంటూ ఉంటారు. శారద, ఇట్టాగి డబ్బులొస్తే మనం పెద్దిల్లు కట్టేసుకొచ్చే. బంగారు నగలు, ఖరీదైన బట్టలు, నీకేం కావాలంటే అవి కొనుక్కోవచ్చు.
అంటూ పగటిగలులుగంటూ ఉంటారు భార్యాభర్తలిద్దరూ. కొన్ని రోజులు గడిచిన తర్వాత శారద పోసే పాలల్లో పాలు తక్కువై నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇదే విషయాన్ని శారదని అందరూ అడిగేవాళ్ళు. కానీ శారద మాత్రం చాలా దురుసుగా సమాధానం చెప్పేది వాళ్ళకి. ఏంటమ్మా ఇవి, పాలా నీళ్ళ? మీరు పాలనుకుంటే పాలు, లేదా నీళ్ళు అనుకుంటే నీళ్లు. ఏమిటా తలతిక్క సమాధానం? ఇలా మాట్లాడితే నీ దగ్గర పాలు పోయించుకో. నీ కోడలు అనామిక ఎంత మంచిగా మాట్లాడేదో. పాలు పోయించుకునే వాళ్ళంటే గౌరవం కూడా చూపించేది. మరప్పుడు దాని దగ్గరే పోయించుకోండి, పురుగులు కలిపిన పాలు పోస్తుంది, అప్పుడు బాగుంటుంది మీకు అంటూనే శారద అక్కడి నుంచి కల్పన ఇంటికి వెళ్ళి గిన్నె తీసుకుని పాలు పోస్తూ ఉంటుంది శారద. కల్పనకు కూడా పాలకంటే నీళ్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాంతో కల్పన కూడా ఇలా అడుగుతుంది, మరీ ఇన్ని నీళ్ళు కలిపితే ఎలా చెప్పు శారదమ్మా? అరే అమ్మా, ఆవి రోజు నీళ్ళని ఎక్కువగా తాగిందమ్మా, దానికి నేనేం చేయం చెప్పండి. మీకు కావాలంటే పోయించుకోండి, లేకపోతే లేదు. నేనేం కావాలని మిమ్మల్ని పాలు కొనండి అని బతిమాలడం లేదు కదా అంటూనే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కల్పన మాత్రం తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈవిడకి ఎంత పొగరో, తగిన గుణపాఠం చెప్పాలి, అప్పుడే తెక్క కుదురుతుంది. ఏదో ఒక రోజున నా చేతికి చిక్కకుండా పోతుందా, అప్పుడు ఈవిడ సంగతి చెప్పకపోతానా అని అనుకుంటూనే కల్పన ఇంట్లోకి వెళ్తుంది. ఇక రోజు రోజుకి అత్యాశకుపోయి శారద పాలకంటే నీళ్లే ఎక్కువగా కలుపుతూ ఉండేది. అనామిక మాత్రం నిజాయితీగా పాలు పితికి పక్కూరికి తీసుకువెళ్లి అమ్ముకునేది. ఒకరోజు తెల్లవారుజామున పక్కూరికి పనిమీద పోయేస్తున్న కల్పనకి పాలల్లో నీళ్లు కలుపుతున్న శారద కనిపిస్తుంది. అంతే, కల్పన వెంటనే ఆమె దగ్గరకొచ్చి నిలదీస్తుంది, గట్టిగా అరుస్తుంది. కల్పన అరుపులకి ఊరంతా అక్కడ చేరుకుంటారు. శారద భయపడుతూ ఉంటుంది. కోడలి పాలల్లో బొద్దింకలు వేసింది తనే అని, కోడలు స్వచ్ఛందంగా పాలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటుంటే అదంతా చూసి ఓర్వలేకపోయానని, తాను చేసిన తప్పులన్నింటినీ శారద ఒప్పేసుకుంటుంది. దాంతో ఊరి వాళ్ళందరూ శారద చేసిన తప్పుకి, శారద అత్యాశకి ఊరి నుంచి శారదని వేలేస్తారు. ఇక అనామిక ఎప్పట్లాగానే అందరికీ పాలు పోస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తండ్రి కొడుకులైన ప్రసాద్ రమేష్లు ఎంతో నమ్మకంతో కష్టపడుతూ ఇష్టంగా వ్యాపారాలు చేస్తూ చాలా డబ్బుని సంపాదించారు. ఆ డబ్బుతో అత్తాకోడళ్ళైన శారద అనామికలని కోటీశ్వరరాలని చేశారు. అత్తాకోడలిద్దరూ వాళ్ళ మేకప్ రూమ్లో ఖరీదైన చీరలు కట్టుకుని, మెరిసిపోతున్న నగలు వేసుకుని హుందాతనంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. కోడలా, నేనెలా ఉన్నాను? అయ్యో అత్తయ్యా, మీకేం తక్కువ చెప్పండి. మకుటం లేని మహారాణి మీరు, సింహాసనం లేని యువరాణి నేను. ఇంకా చెప్పాలంటే? వద్దు కోడలా వద్దు, ఎప్పటికే మోత్తన్న నగలు జాలే గాని ఇక నీ ముత్యాల మాటల మోటలు వద్దులే. అది కాదత్తయ్యా, వద్దని చెప్పానా? పద, తండ్రి కొడుకులు ఆఫీస్కెళ్లే సమయం అయ్యింది, మన కోసం హాల్లోకి వచ్చి ఎదురు చూస్తా ఉంటారు అని అత్తగారు శారద చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఇద్దరూ హాల్లోకొస్తారు. అప్పుడే తండ్రి కొడుకులు ఆఫీసులకి వెళ్లాలని రెడీ అయ్యి హాల్లోకొస్తారు. కొత్త చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని మెరిసిపోతూ అత్తాకోడలు కనిపిస్తారు. యావండి, ఎలా ఉన్నాను నేను? ఎందుకులే శారద, నా లోపలి ఫీలింగ్ చెప్పితే నీకు కోపం వస్తుంది. మాటా మాటా పెరిగి గొడవ మొదలవుతుంది. బండెళ్ళి రోడ్డు రోలర్ మీద పడ్డా, రోడ్డు రోలర్ వచ్చి బండను గుద్దినా మొక్కలయ్యేది బండే గానీ రోడ్డు రోలర్ కాదు కదా. అంటే నేను రోడ్డు రోలర్నా? మీకంటికి అలా కనబడుతున్నానా ఏంటి? నేనెప్పుడు ఆ మాట అన్నానే, నువ్వు కొబ్బరి బాండానివి, మైసూరు బజ్జీవి. నీ గురించి తెలిసి కూడా నేను మిమ్మల్ని అడిగాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? మేము వెళ్ళిన తర్వాత తిరిగ్గా కొట్టుకుందువు కానీ తినడానికి ఏమైనా పెడితే తినేసి ఆఫీసులకి వెళ్తాం. మీరు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి మావయ్య, వేడివేడిగా వడ్డిస్తాను. ఏంటనామిక, వేడివేడిగా వడ్డిస్తావా? అసలు టిఫిన్ ఏం చేసావో చెప్పు అంటూ అనామికని కోపంగా చూస్తాడు రమేష్. అది గమనించిన శారద ఇలా అంటుంది, యారా, నేనెక్కడుండగానే నా కోడల్ని బెదిరిస్తున్నావు? అయినా మేమెందుకు చేయాలి బాబు వంటలో? వేలుకు వేలు జీతాలిస్తా పేద పని మనిషిని వనజాని పెట్టుకున్నది ఎందుకు? మేము అసలు రిచ్ అత్త కోడలం. ఏమే వనజ, టిఫిన్స్ రెడీ అయితే తీసుకొచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అని గట్టిగా కేక వేస్తుంది శారద. వంటగదిలో ఉన్న వనజ ఆ మాట విని పరుగు పరుగున అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. ప్రసాద్ రమేష్ ఇద్దరూ కూర్చుంటారు.
వాళ్ళ దగ్గరికి ఈ రిచ్చత్త కోడలిద్దరూ వస్తారు. ఏమేమనజా, దూరంగా ఉండవే. అసలే మాకు చెమట వాసన పడదు. పైగా నువ్వు పేదదానివి, మాకు ఈ పేదవాళ్ళంటేనే ఇష్టం ఉండదు. అదేంటో అసహ్యం వేస్తుంది నాకు అని శారద చీదరించుకుంటుంది. దాంతో వనజ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు శారద, నీకు పేదవాళ్ళంటే అంత అసహ్యం? ఎందుకంటే నేను రిచ్ కాబట్టి. అనగాని తండ్రి కొడుకులకి టిఫిన్ చెయ్యాలి అనిపించదు. అప్పుడు ఆ పేదంటిల్లాలు చేసిన వంట తినడం ఎందుకు? నువ్వే చేయొచ్చు కదా మరి శారద. మేమిక్కడ రిచ్ అండి, మాకేం కర్మ? ఆ రిచ్ అత్త కోడళ్ళు మరొక రిచ్ ఇంటికి రిచ్గా ఉండే ఫంక్షన్కి వెళ్తున్నారు. మీరు మీ ఆఫీసులకు వెళ్ళి బలిలా కుర్చీకి కంప్యూటర్ కత్తుకొని పని చేసుకోండి అని చెప్పి ఆ రిచ్ అత్త కోడళ్ళు అక్కడి నుంచి కారులో ఫంక్షన్కి బయలుదేరతారు. ఒకచోట రోడ్డుకి అడ్డంగా ఒక పెద్దావిడ నిలబడి ఉంటుంది. అత్తాకోడళ్ళిద్దరిని ఆగమని చెప్తుంది. వాళ్ళు ఆగుతారు. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ పెద్దావిడ గబగబా వెళ్ళి రెండు చేతుల్లో రెండు ఆకుల నిండా అన్నం, కూర, పచ్చడి, అరటిపండు పెట్టిన ఆకుల్ని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళకిస్తూ, ఈరోజు మా కొడుకు పుట్టినరోజు, అందుకని అన్నదానం చేస్తున్నామమ్మా, తినండి అని చెప్పి ఆ పెద్దావిడ ఇవ్వబోతుంది. అంతే శారద కోపంగా ఆ పెద్దావిడ చేతిలో ఉన్న అన్నం ఆకుల్ని పక్కకు నెట్టేస్తుంది. ఆ పెద్దావిడ బాధపడుతుంది. అలా నెట్టేసినప్పుడు వాళ్లకి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద భోజనం చేస్తున్న స్వామీజీ వాళ్ళని కోపంగా చూస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అన్నీ ఆ దేవుడికి తెలిసే ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు మీరు హేళన చేసింది అన్నాన్ని కాదు, ఆ పరబ్రహ్మాన్ని. మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది అని అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున రిచ్చత్త కోడళ్ళు రిచ్గా ఉండే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే తండ్రి కొడుకులకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్తారు అత్తాకోడళ్ళిద్దరు. అక్కడ డాక్టర్ని కలుస్తారు. కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి, ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తారు డాక్టర్లు. దాంతో తండ్రి కొడుకుల్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. పని మనిషి వనజ ద్వారా స్వామీజీ మహిమల గురించి తెలుసుకుంటారు. రిచ్చత్త కోడళ్ళకి ఇష్టం ఉండదు కానీ తమ భర్తల కోసం తప్పదని ఒక చెట్టు కింద కూర్చున్న స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఓ రిచ్చత్త కోడళ్ళు, ఏంటి నా దగ్గరికి వచ్చారు? అప్పుడు అత్తాకోడళ్ళు తమ భర్తలకి జరిగింది మొత్తం చెప్తారు. అప్పుడు స్వామివారు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి చేతిని ముందుకు చాపి కళ్ళు తెరుస్తాడు. చేతిలో ఒక పసురు డబ్బా ప్రత్యక్షమవుతుంది. అది వాళ్ళకిస్తూ, చూడండి అత్తాకోడళ్ళు, ఇప్పుడు నేను ఇస్తున్న పసరు పనిచేయాలంటే మీరే స్వయంగా వంట చేస్తూ నిత్యం అన్నదానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ పసరు పనిచేస్తుంది, లేదంటే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి పంపించేస్తాడు. అక్కడి నుంచి ఇంటికొచ్చిన అత్తాకోడళ్ళిద్దరూ తమ భర్తల కోసం స్వయంగా వంటలు చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటారు. స్వామీజీ ఇచ్చిన పసరు కూడా తమ భర్తల కాళ్లకు రాస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అత్తాకోడళ్ళు బాగా అలసిపోయి ఆకుల్లో అన్నం పెట్టుకుని ఇంత పప్పు ఇంత పచ్చడి కలుపుకొని తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కనిపించని ఆకలే, ఎంతెంత కడుపులో పుట్టి చెట్టంత మనిషిని కబలిస్తుందంటే ఏం అనుకున్నాను కోడల, అది ఇలా ఈ క్షణం అర్థమైంది నాకు అంటూ కడుపు నిండా అన్నం తింటుంటే ఒకరోజున ఆకుల్లో అన్నం పెట్టుకుని ఎదురొచ్చిన పెద్దావిడ గుర్తొస్తుంది వాళ్ళిద్దరికి. అన్నం తిన్న తర్వాత కోడలు అనామికాని ఇంటి దగ్గర వదిలిపెట్టి అత్తగారు శారద ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్తుంది. మన్నించమని ఆమె ముందు వంగి ప్రాధేయపడుతుంది. ఆ పెద్దావిడ మన్నించి శారద చేసే అన్నదానంలో సహాయం చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి తండ్రి కొడుకులిద్దరూ బాగుపడతారు. అత్తాకోడల ఆస్తి మొత్తం అన్నదాన రూపంలో కరిగిపోతుంది. అన్నం పరబ్రహ్మమని తెలుసుకుంటారు అత్తాకోడలిద్దరు. నిత్యం అన్నదానం చేస్తూ ఆకలితో బాధపడుతున్న వాళ్ళని ఆదుకోవాలని అనుకుంటారు. అందుకు వాళ్ళ దగ్గర డబ్బులుండవు. దాంతో బాగుపడిన తమ భర్తల్ని తీసుకుని తిరిగి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మనసులో ఉన్న మాటని చెప్తారు. అప్పుడు ఆ స్వామీజీ రిచ్చత్త కోడలలో కలిగిన మార్పుకి సంతోషపడుతూ ఒక మాయా మట్టిపొయ్యిని ఇస్తాడు. చూడండి అత్తాకోడళ్ళు, ఇది మాయా మట్టిపొయ్యి. మీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. అప్పుడు మీరు అనుకున్నట్టుగా నిత్యం అన్నదానం చెయ్యొచ్చు అని చెప్పి మాయమవుతాడు. ఆ అత్తాకోడళ్ళు ఆ మాయా మట్టిపొయ్యి సహాయంతో నిత్యం అన్నదానం చేస్తూ మానవతా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు.